లక్ష్మణ బాటలో నా ఉరికి రారామో తమ్ముడా లక్ష్మణ బాటలో నా ఉరికి రారామో తమ్ముడా లక్ష్మణ బాటలో నా మిర్యాల గూడం పైన మిర్యాల గూడం పైన మన జెండ ఎగరవేయగ మిర్యాల గూడం పైన మిర్యాల గూడం పైన మన జెండ ఎగరవేయగ మిర్యాల గూడం పైన పేదొల్ల కండ దండ ధమ్ముంది గుండె నిండా మన భక్తుల లక్ష్మణ మన బంగారు కొండ లక్ష్మణ బాటలో నా ఉరికి రారామో తమ్ముడా లక్ష్మణ బాటలో నా ప్రాణమని బ్రతికిన వాడు సేవకుడై మన ముందుకు వస్తున్నాడు మన బాధలు మన కష్టాలు తెలిసిన వాడు మన అన్న బియ్యల్లారు అందరి వాడు రైతన్న నిండు ధైర్యం దళితన్న ఆశా దీపం మన బియ్యల్లారు అన్న పేదోడి పేగు బంధం లక్ష్మణ బాటలో నా సమరానికి కదిలొచ్చాడు మన చీకటినే చీల్చేటి జనసూరీడు మన చీకటినే చీల్చేటి జనసూరీడు కర్మకైన జన్మకైన కదిలొస్తాడు కలిగినంతలో సాయం అందిస్తాడు కలిగినంతలో సాయం అందిస్తాడు అద్దమ్మ రాత్రిరైనా గన్నంటే పలుకుతాడు అన్యాయమేడ ఉన్నా ఎదిరించే మునగాడు లక్ష్మణ బాటలో నా ఉరికి రారామో తమ్ముడా లక్ష్మణ బాటలో నా పదంటే సోపదంటే ఆదుకుంటాడు రేపటి మన భవిష్యత్తుకు అభయమిస్తాడు రేపటి మన భవిష్యత్తుకు అభయమిస్తాడు మిర్యాల గూడకు బియ్యల్లారు నేస్తమేనురా అన్న మాట ఇస్తే తప్పని మా రాజు గుణవురా ఈరోజు స్థానిక కాలేజ్ గ్రౌండ్ కి శాసనసభల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గారు ప్రచారానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజీకి గ్రౌండ్కి ఒక ఉన్నత తెచ్చిందంటే బత్తుల లక్ష్మారెడ్డి గారు. ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగానే పేదలు చదువుకునే ఈ జూనియర్ కాలేజీ ఆ కాలేజీలో చదువుతున్నా అంటే గర్వకారణంగా ఉండాలి. ఈ కాలేజీకి ఒక ఉన్నత ఇవ్వాలి, ఒక గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో బిఎల్ఆర్ గారు ఇక్కడ ఆర్చ్ నిర్మించడమే కాదు గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆట వసతులకైతేనేమి జూనియర్ కాలేజీలో బెంచ్లు ఇప్పించడం కానీ అనేక రకాలుగా ఇక్కడ అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. ఒకే ఒక విషయం ఈ గ్రౌండ్ గురించి చెప్పదలుచుకున్నాం. గతంలో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు 5 లక్షల రూపాయల ఎమ్మెల్యే ఫండ్ కొరకు ఎన్నో సంవత్సరాలు తిరగడం జరిగింది. తిరిగి వాకర్స్ కమిటీతో తిరిగితే ఒక 5 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చిన తర్వాత దానికి కటింగ్లు పోతే 3-3.5 లక్షలు మాత్రమే వస్తాయి. దానికి మేమందరం కూడా గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవటం కాదు, ట్రాక్ ఏర్పాటు చేసుకోవటం కాదు, అక్కడ చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ ఏర్పాటు చేసి డబ్బులని ఈ వాకర్ అసోసియేషన్లో డిపాజిట్ చేయడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో 30 లక్షలతోటి గ్రౌండ్ అభివృద్ధి అని తీసుకొచ్చిన బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారు మొత్తం 30కి 30 లక్షలు 10 లక్షలు 2-3 లక్షలతోటి ఈ గ్రౌండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మొత్తం కూడా డబ్బులు కుమ్ముకోవటమే జరిగింది. కానీ ఈ గ్రౌండ్కి అభివృద్ధి జరిగింది లేదు. దయచేసి ఇక్కడ ఉండే నాయకులందరూ కానీ ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మేము ఒక 5 లక్షలతోటి ఇన్ని ఏర్పాటు చేసి కొత్తగా ట్రాక్ ఏర్పాటు చేసుకొని చిల్డ్రన్స్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా వాకర్స్ అసోసియేషన్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులు వేయడం జరిగింది. కానీ బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ కానీ ఈ మధ్య జరిగిన 30 లక్షల రూపాయల డబ్బు ధనం ఎటుపోయింది అనేది ఒకసారి ప్రజలందరూ గ్రహించాలి, వాకర్స్ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని ప్రజలకు అందరికీ ఒకటే చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం. ఓ పక్క తిట్టే వ్యక్తి, ఒక పక్క
పేదలను ఆదుకొని దండం పెట్టి అన్నాని పలకరింపుతోటి మనం ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఎట్లా కలిసి ఉంటాం మనకు ఎట్లా అభివృద్ధి అవుతుంది మనం ఏ విధంగా కలిసి ఉండాలని కలిసిమెలిసి ఉండాలని ఆలోచించే మహోన్నతమైన వ్యక్తి బిఎల్ఆర్ గారికి ఒక్కసారికి అవకాశం ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి ఒకే ఒక ఓటు తోటి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.